పరవాడ మండలం ఈమర్రిపాలెం గ్రామం నుండి పెందుర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. మహిళలు పంచకర్ల రమేష్ ను ఆప్యాయంగా పలకరిస్తూ హారతులతో వీర తిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ ప్రచారంలో భాగంగా పంచకర్ల రమేష్ బాబుకి జన సైనికులు, మహిళలు, టీడీపీ శ్రేణులు, భాజపా శ్రేణులు, పంచకర్ల అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే భూతం నుండి విముక్తి కలిగించాలని దేవుణ్ణి కోరుకున్నానన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. సొంత చెల్లిని, తల్లిని ప్రేమించని వాడు, సొంత బాబాయిని హత్య కేసును ఛేదించని వాడు, సొంత కుటుంబ సభ్యులే ఛేదరించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మనకు ఈ రాష్ట్రానికి అవసరమా అన్నారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, 3వసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ, రాష్ట్ర శ్రేయస్సును తన శ్రేయస్సుగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని, భావితరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగుండాలన్నారు. పరిశ్రమలు రావాలని, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవ్వాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ రైల్వే జోన్ రావాలి, కాలుష్యం బారిన పడుతున్న ప్రాంతాలను రక్షించుకోవాలన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి సోదరులు శ్రీనివాస్ నాయుడు, పర్వాడ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎంపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు బీజేపీ నుంచి, అంటే డైరెక్ట్ పదవి, మిత్రపక్షం ఇంకెవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రమేష్ గారు గెలిస్తే మోడీ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నిధులు తెచ్చే మనిషి. ఆయన గుర్తు కమలం పువ్వు. మీకు రెండోట్లు ఉంటాయి. ఈ రెండోట్లు కూడా నాకొకటి, సీఎం రమేష్ గారికి ఒకటి వేస్తే తెలుగుదేశం ఇచ్చిన సైకిల్ తొక్కుకుంటూ నేనేమో అమరావతి వెళ్తాను, రమేష్ గారేమో ఢిల్లీ వెళ్తారు. చంద్రబాబు గారిని నేను ముఖ్యమంత్రిని చేస్తాను, నరేంద్ర మోడీ గారిని రమేష్ గారు ప్రధానమంత్రి చేస్తారు. దయచేసి ఇదంతా ఆలోచించండి. మీ స్థానికంగా రామనాయుడు గారు కొన్ని సమస్యలు చెప్పారు. దుల్లా రామనాయుడు లక్ష్మీ గారికి మాజీ కార్పొరేటర్, పెద్దలు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి సోదరులు, పెందుర్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస నాయుడు గారికి, పెద్దలు గురువర్యులు పైలా జగన్నాథరావు గారికి, పెద్దలు కార్పొరేటర్ నీలబాబు గారికి, కార్పొరేటర్ అంటున్నాను కానీ ఆయన కాదులే, అలా ఆవిడ, ఎందుకంటే మళ్ళీ ఆయన డ్రైవరే. అలాగే ఆ తర్వాత స్థానికంగా ఉన్న సమస్యల మీద టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి రోడ్డు విస్తరణ, మరి వీధి లైట్లు అడిగారు. మరిపాలెం నుండి ముసిడివాడ వెళ్ళే రోడ్డు వేయించటం, మరి వీధి లైట్లు, ఫార్మా కాలుష్యం బారి నుండి రక్షణ తగిన చర్యలు తీసుకోవడం, స్థానిక ఫార్మా కంపెనీలో మరియు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో స్థానికులకే ప్రభుత్వం చెప్పినట్టు 70% ఉద్యోగం, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ఈ మరిపాలెం కానీ ఫార్మాసిటీలో కానీ 30 పడకల ఆసుపత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, కళ్యాణ మండపం కూడా అడిగారు రామనాయుడు గారు. ఇవన్నీ నేను నన్ను గెలిపించి ఎంపీగా రమేష్ గారిని గెలిపిస్తే సంవత్సరానికి ఆయనకి 10 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఫండ్ ఇస్తుంది, నాకు 2 నుంచి 3 కోట్లు వస్తుంది. ఇది కాకుండా ప్రభుత్వ నిధులు, కేంద్ర నిధులు ఇద్దరం తెచ్చి ఆ స్వామి మీద ఒట్టి చెబుతున్నా, ఫస్ట్ 2 సంవత్సరాల్లోనే మీ పనులన్నీ చేయిస్తానని నాకు ఎక్కువ టైం కూడా తీసుకోను, మొదటి 2 సంవత్సరాల్లోనే ఈ పనులన్నీ చేయిస్తా, మీతో శభాష్ అనిపించుకునే విధంగా మేము ఇద్దరం పనిచేస్తామని కూడా మీకు మాటిస్తాం. మాకు స్వార్థం పాకేసుకుని పిట్టల ధరలను తిరుగుతుండేవాళ్ళు, మీకు ఎవరైనా తెలుసా? తెలిసిన చేస్తుంది తెలియదా పిట్టల ధర? వెరీ గుడ్. ఆ పెట్రోల్ ధర కన్నా ఈ మన ఎమ్మెల్యే గారు ఏం తక్కువ కాదమ్మా. ఆయన చెప్తున్నాడు స్థానికులు, స్థానికేతరులు అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయనంట అదిపరాజు ఎక్కడ అంటే టక్కుని రాంపురంలో అదిపరాజు అనగానే ఓయ్ అంటాడట. మేమంతా టౌన్లో ఉంటామంట, సీతమ్మ ధర వెళ్ళాలంటే నన్ను కలవాలంటే. నేను అడుగుతున్న అదిపరాజు, నీకేమన్నా మైండ్ దొబ్బిందా? మీ ఎలమంచిల ఎమ్మెల్యే ఎక్కడ ఉంటున్నాడు?
టౌన్లో ఉంటున్నాడు. మీ పైకిరాబేట ఎమ్మెల్యే ఎక్కడ ఉంటున్నాడు? టౌన్లో ఉంటున్నాడు. మీ భీమునిపట్నం ఎమ్మెల్యే ఎక్కడ ఉంటున్నాడు? టౌన్లో ఉంటున్నాడు. మరి వాళ్ళందరినీ కనపడలేదా? నేనంటా సీతమ్మదారు నాకు దూరం అంట, ఈయనంటే రాంపురంలో ఉంటాడంట. రాంపురంలో ఉండి ఈయన ఎవరిని కలవాడు? సీతమ్మదారులో ఉన్న నేను రోజు నియోజకవర్గానికి వచ్చి ప్రతిరోజు అందరినీ కలుస్తుంటాను. నా చరిత్ర, నా ట్రాక్ రికార్డ్ అది. ఒక్కసారి ఎవరినైనా చెక్ చేయండి, వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఫోన్ చేయగానే ఎత్తేది ఆయన నేను. ఎమ్మెల్యే అయినప్పుడు ఎత్తాడట అవకముందు. ఈ 5 సంవత్సరంలో ఎవరి ఫోన్ ఒక్కసారి కూడా ఎత్తలేదట. ఆయనకి శాపం అంట ఫోన్ ఎత్తితే. అలాంటి వ్యక్తి లోకలు నాన్ లోకల్ అని మాట్లాడుతా ఉన్నాడు. నేను చెప్తున్నాను, అరే బిడ్డ 2009లోనే నన్ను లోకల్ చేసుకుందరా ఈ ప్రజలు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పని చేయటానికి మనసు ఉండాలి, చేసే దమ్ము ఉండాలి, చేయాలన్న తపన ఉండాలి తప్ప నీలాగా సొల్లు కవరు చెబితే అవదు. దయచేసి ఈ అన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ సెలక్షన్ బాగుండాలని చెప్తున్నాను. రేపొద్దున జరిగే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో మన కోసం, మన జీవితాల్లో మెరుగైన నాణ్యమైన జీవితాలు ఇవ్వటం కోసం ఎంతో తగ్గి 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు లేకపోతే బతకలేని వ్యక్తి కాదు. నాకన్నా మీ అందరికీ తెలుసు. ఒక సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తారు. సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుని 2 ఏళ్ళు చేసుకుంటే 500 కోట్లు వస్తాయి. ఏసీలోంచి బయటికి రాకుండా బతికే బతుకు అది. ఇప్పుడు అడ్డమైన ఎదవులతో తిట్టించుకుంటున్నాడంటే అది ఎవరి కోసం అంటే మన కోసం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేస్తున్నారు తప్ప ఆయన ఒట్ల ఆ స్వార్థం లేని రాజకీయం అంటే అది. జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమనో, మిమ్మల్ని రక్షించుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అని. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు తప్ప ఆయనేమి ముఖ్యమంత్రి అవ్వటం లేదమ్మా. అది స్వార్థం లేని రాజకీయం అంటే. నువ్వు సొంత చెల్లికి తల్లికే ఎక్కడన్నా పోటీలో పెడితే నీకు పోటీ వస్తారని అడ్డు తప్పించుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్న విజను, ఆయన ఈ రాష్ట్రానికి రేపు ఇక్కడ రమేష్ పంచకల్ల రమేష్ గెలిస్తే అయ్యేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడన్న విషయాన్ని కూడా గమనించండి. అలాగే కేంద్రంలో 3వ సారి ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు. ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే ప్రపంచ దేశాల్లో మన ఇండియా నంబర్1గా నిలబెట్టే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఇద్దరు రమేష్ను పోటీ చేస్తున్నాం. ఆయన నిశ్శబ్దంగా ఉండండి, 2 నిమిషాలు.